పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది ఆ షాప్ల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పూడ్చినట్టుంది, ఆగుతుందంటే ఆగుతలేదు. ఈ నాలుగు రాష్ట్రాలు వీళ్ళు తెచ్చే వరకు పక్క నుంచి పోయింది. ఈ మధ్యాహ్నం స్మగ్లింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మధ్యాహ్నం ఒకటి సెకండ్స్ అని ఉంటాయి, ఇది బిల్లు లేకుండా అమ్మేటి, అవి తయారవుతాయి. ఇప్పుడు ఇక అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మా మీద గొడవ చేస్తారు. ఇది మళ్ళీ వాళ్ళ పేరు ఏంటది, బ్రేవరీ సార్ అది తయారు చేస్తుంది. డిస్టిలరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడ మరి పైసలు కట్టబడితే మేము లైసెన్స్ ఉంటాం సార్, మాకు పైసలు వాపసు ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు జరగాలని వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరుచుడు తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు 100% తెరవాల్సింది. క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక రోజు ఆలోచన చేస్తే విషయం మెచ్చుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బల్ కొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతటా కూడా మద్యం షాపులు తెస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాల్లో కూడా తెస్తారు. కాకపోతే ఏంటి, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2000 సార్ కాదు, తక్కువని 2300 చిల్లనే ఉన్నాయి, 2000 చిల్లర చెప్పిండు. 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెస్తారు. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించారు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం. 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన చేసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ రేట్ ఉండేటి ఉంటే చీప్ లిక్కర్ అంటారు దాన్ని. దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ తీసుకుంటారు. దాని ఉన్నదేంటి దాచిపెట్టి ముసుగుల కుదిరాటలు పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది. 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది. 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు. కొంత చర్చ జరిగింది, అవతలు 70 పెంచింది, 80 పెంచింది, నిజమే అట్లా పెంచద్దు, ఇది మొత్తం కొంపరామ్మ పరిస్థితి వస్తుంది. కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక. ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నేను టీవీలో బ్రతిమాలుతున్నా, రేపు దిగండి ఫోటోలు. ఎందుకంటే దొరికితే మటుకు ఒక్కటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం, గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుంది కదా మీకు 12 గంటలు కుళ్ళ ఉంటుంది, కొనుక్కోరాదా? గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడుతున్నారు. సో అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది ఉరుకుతుందా? కాబట్టి అంత ఆగమాగం లేవు. ఒకరి మీద కూడా పడి కొంతమంది ఎన్ని గంటలకు 10 గంటలకు షాపు, మార్నింగ్ 10 to 6 ఉంటుంది. కొనుక్కోవచ్చు కదా, ఏముంది, ఒక 3 గంటలు కొనుక్కో, 4 గంటలు కొనుక్కో, ఒకటే పాటు జమ అంతా కంగాలు పనిచేసుకోవాలన్నా ఏమక్కర్లేదు అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి కాకుండా, పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి. రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను. టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, ఇక అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ. ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజరు సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది. ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షలు సీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీజా ఇయ్యరు. నో మాస్క్ నో వైన్, అది మీ స్లోగనా? నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తాను.